రెడ్ బుక్ పాలన చూస్తే కేసులు 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 చూస్తే మీరు పెట్టడానికి కేసులు పోతే మీ దగ్గర నుంచి కేసులు తీసుకోవడం ఉన్నా రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ఇలా ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తూ ఉంది. మరి ఇంత ఫాస్ట్గా ఎరోడ్ అవుతూ ఉన్న ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. పోరాటం చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు ఉంటాయి, ప్రలోభాలుంటాయి, కేసులుంటాయి, భయపెట్టాలని చూస్తారు, అన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరపున మనం నిలబడి ప్రజల పక్షాన మనం గొంతు విప్పి ప్రజల తరపున మనం పోరాటం చేసే కార్యక్రమంలో వెనకడుగు వేయొద్దండి అని మాత్రం చెప్తా. మంచి అనేది ఎప్పటికైనా కూడా గెలుస్తుంది. నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే, దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మన అందరికీ కంటికి కనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము, ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము. నిజంగా వీళ్ళు వాళ్ళ ఈనాడు వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళ టీవీ ఫైవ్ ఈ నలుగురు గోబెల్స్ ప్రచారానికి తగులుకుంటే దీనికి తోడు చంద్రబాబు, చంద్రబాబు తోడు ఇంకో పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు, అబద్ధం అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపించింది. నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయం. అయినా కూడా మనం గట్టిగా నిలబడ్డాం, విషయాలన్నీ ప్రజలకు మనం చక్కగా చెప్పగలిగినాం. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, పోరాటం చేయడంలో అడుగులు ముందుకు వేయడంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తాం. పోరాటం చేసిన ప్రతి విషయంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. రేపొద్దున ఎవరైతే ఎక్కువ నష్టపోయి ఉంటారో వాళ్ళందరినీ ఏరుకొని మరీ వాళ్ళందరికీ పదవులు ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి నేను చేస్తాను. ఇది మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తామని. ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఇదే పోరాట పటిమ చూపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా.